తల్లి తండ్రి గురువు దైవం అంటారు పెద్దలు. అంటే కన్నోళ్ళ తర్వాత చదువు చెప్పే గురువే గొప్ప అన్నట్టు. అయితే ఈ కాలంలో అంత గొప్ప గురువులు దొరకడు చాలా కష్టమే. నూటికో కోటికో ఒక్కళ్ళు ఉంటారు కావచ్చు అసంటోళ్ళు. అందుకే గొప్ప టీచర్ ఎవరన్నా బదిలీ మీద బడి ఇడిచిపెట్టిపోతుంటే మస్తు రంది పడుతుంటారు పొల్లగాళ్ళు. అసంటి వార్తలు చాలా చూసినావు. కానీ బడికెంచి బదిలీ మీద పోతున్న పంతులను ఇడిచిపెట్టి ఉండలేక ఈ పొల్లగాళ్ళు ఏం చేస్తుర్రో తెలిస్తే వాహ్ అంటారు మీరు కూడా. చూడు అది ఇన్నదా శల్యం ఏం చెప్తున్నదో, గల సార్ చదువు మంచిగా చెప్పాడట, అందుకనే సార్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆళ్ళ బల్లెక్కించి ఇంకో బల్లెకు కొలువుకుపోతే ఈ శల్యమ్మ కూడా సార్ వెనకనే బడి మానేసి సార్ చదువు చెప్పేటి బల్లెకు చేరిందట. ఇంతకు ఎవరు కావచ్చు గంత గొప్ప సారు అనుకుంటురు కదా. ఇగో గీనే గాయన, సార్ పేరు జాజాల శ్రీనివాసు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ అనేటి ఊళ్ళో ఉన్న చిన్న బల్లె పెద్ద సార్ అడగిన అట్ట ఓ పదేండ్ల సంది ఇక్కడనే కొలువు చేస్తుండట. అట్ట గన్నేండ్ల సంది ఒక కాన్నే కొలువు చేసుడుతోని పక్క పొంటే ఉన్న అక్క పెళ్లి కూడా అనేటి ఊళ్ళకు తవాదలు చేసిందట సర్కారోళ్ళు. సారు పోయిండనే దుఃఖం లేకుంటే సార్ కంటే ఎక్కువ మాకు చదువులు ఎవరు చెప్పలేరు అనుకున్నారో ఎటనో గాని సారు పోతుండని తెలవంగానే సార్ వెనకంగానే బల్లె పొల్లగాళ్ళంతా టీసీలు తీసుకొని సారు పోయిన బల్లెకే పోయిందట. మనం కూడా మన బడి భాగంగా అన్ని సకల సౌకర్యాలు అక్కడ సమకూర్చబడ్డాయి. దానితో సంతృప్తి చెందినటువంటి ప్రజలు అనేక మంది తమ పిల్లల్ని మంచి నాణ్యమైన విద్యనేటువంటి మా పాఠశాలకి చేర్చడం జరిగింది మా మీద నమ్మకంతో. ఇక పొల్లగాళ్ళ అవయ్యలు కూడా గదే పాట పాడుతున్నారు. కాసారైతేనే పొల్లగాళ్ళకు చదువులు మంచిగా చెప్తాడు, అందుకనే సార్ ఏడుంటే ఆడికే మా పొల్లగాళ్ళను బల్లెకు తోలుతాం అన్నట్టే చెప్పుకొస్తున్నారు. పాఠశాల బోధించే విధానం కానీ స్కూల్ చెప్పే పద్ధతి చాలా బాగుంది. సారికి ట్రాన్స్ఫర్ ఏది అక్కపోయి కూడా ట్రాన్స్ఫర్ అవుట్ చేద్దాం. మా బాబును కూడా దూరమైన సరే కానీ కొద్దిగా ఇక్కడ చదివామనుకొని ఇంటే పంపిస్తున్నాం సార్. అట్ట ముందుగాల సార్ పని చేసిన బడికించి ఇప్పుడు పోయిన బడికి పెద్ద దూరం కూడా ఏం లేదట, ఒక 3 కిలోమీటర్లే ఉన్నదట. అట్ట దగ్గర ఉండబట్టే సారు చదువు చెప్పేటి బల్లెకు పంపిస్తున్నావు అన్నట్టే మాట్లాడుకొచ్చిండుకి అన్న. అంతేకాదట, సారు పోయిన కాడల్లా బల్లె పొల్లగాళ్ళు చదువుల తీరుగా చదువులు, ఆటల తీరుగా ఆటలు, అన్నిట్లే ముందట ఉంటారట. గొప్ప ముచ్చటే కదా, ఏదైతే గానీ సారు పోతుండని ఏడ్చిన పొల్లగాళ్ళని చూసినాం గానీ సార్ వెనకంగానే పోయేటి పొల్లగాళ్ళను ఇప్పుడే చూస్తున్నాం అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్.